లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు అసలు ఆ సనాతన ధర్మాన్ని పాటించరు, మీరు అసలు హిందువులేనా? దయ్యాలు వదిలిస్తాము, సైతాన్ వదిలిస్తామని కోడాలతో కొట్టి, అట్లాగే స్వస్థత కూటముల పేరుతోటి ఫైర్ అనే ఎగిరించింది. ఒకళ్ళేమో దశమ భాగాలు అంటారు, ఒకళ్ళేమో 10,000, 20,000, 30,000, 50,000, 100,000. నేను అఘోరాని బట్టలు లేకుండా వస్తాను, నా దగ్గర శక్తులు ఉన్నాయి, ఇప్పుడు బాణమత్తులు ఉన్నాయి, చేతబళ్ళు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి నేను బెదరగొట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే నా చెయ్యి కాలు పడిపోయేటట్టు చేయమనండి. నేను హార్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్, నేను ఛాలెంజ్ వస్తుంది. అక్కడ మార్చురీలో ఉన్నాయి కదా డెడ్ బాడీస్, వేయండి సుక్కలు, లేచి నిలబడితే ఇక డాక్టర్లు అందరినీ ఆపుతాం కదా. అసలు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయంటారా సార్? అసలు అఘోర ఈత బట్టలు లేకుండా తిరగ, భయమే బాణామతి, పిరికితనమే దయ్యం, ఇవే మనల్ని. నిమ్మకాయ చూసినా వెంటనే భయపడిపోతా, అమ్మో ఎవరు దిష్టి తీసేసారు. మంత్రానికి చింతకాయలు కాదు కదా, ఎంట్రక కూడా రాదు. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ, నేను మీ గౌతమి. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఈ అఘోరాలని చెప్పి, లేకపోతే బాబాలు అని చెప్పి, ఇలా చాలా రకరకాల పేర్లతోని జనాలు జనాలు మధ్యకి వచ్చి కొంతమంది భయపెడుతున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళని పూజించాలి, లేకపోతే వాళ్ళకి భక్తులు అవ్వాలి అని చెప్పి, వాళ్ళని మోటివ్ చేసుకోవాలి అని చెప్పి చాలా రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చాలామంది వాళ్ళు ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినా సరే జనాలు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది? ఇలాగా అంటే సెక్షన్స్గా వీళ్ళు ఎందుకు డివైడ్ చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఇలాగా సమాజం ముందుకు వస్తున్నారు? సో ప్రజలు ఎందుకని అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు నిజమైన వాళ్ళు అన్న విషయాలు ఎందుకని పరిగణనలోకి తీసుకోవట్లేదు? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు ఒకవేళ ఏంటంటే కొన్ని రోజుల నుంచి అఘోరా అఘోరా, దానికన్నా ముందు బాబాలు, ఇప్పుడు రీసెంట్గా ఇంకొకరు ఏంటంటే లైవ్లోని విభూదులు తీయడాలు, లైవ్లో నుంచి అది మేము తీస్తామని చెప్పడాలు, వీళ్ళు బాగా ఎక్కువైపోతున్నారు. అయితే జనాలు ఒకవేళ మేము ఏంటంటే వీళ్ళు నిజం కాదురా బాబు అని చెప్పి జనాలకి ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు అసలు ఆ సనాతన ధర్మాన్ని పాటించరు, మీరు అసలు హిందువులేనా, ఈ అమ్మాయి వేరే మతానికి చెందిన అమ్మాయి, హిందువులు ఇలా కించపరచకూడదు అని చెప్పి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అసలు నిజమైన వాళ్ళు ఎవరు, అబద్ధం ఎవరు, అసలు ఇలాంటి వాటి అన్నింటిని కూడా నమ్మచ్చు అంటారా? ఇక్కడ అంటే సనాతన ధర్మం హిందూ మతం అన్నారు కాబట్టి ఇది ఒక్క మతానికి పరిమితమే లేదు, అన్ని మతాల్లో ఈ రకంగా మోసాలు చేసేవాళ్ళు. ఇప్పుడు బాబాలు అంటే ఒక మీరు దర్గాల దగ్గర చాలామంది బాబాలు ఉంటారు, దయ్యాలు వదిలిస్తాము, సైతాన్ వదిలిస్తామని కోడాలతో కొట్టి గొలుసులతో బంధించి అట్లా ఉంటారు, తాయెత్తులు కట్టేవాళ్ళు, రోగాలు తగ్గుతాయని చెప్పి. అట్లాగే స్వస్థత కూటముల పేరుతోటి ఎగిరిస్తుంటారు, దూకిస్తుంటారు, దయ్యం పట్టింది విడుదల చేస్తా అని, సాతాన్ని విడుదల చేస్తా అని, లేకపోతే దయ్యాలను విడుదల చేస్తా అని, బాణమత్తులు చేతగొళ్ళు అనే పేరు ద ఫైర్ అనే ఎగిరించింది. అంటే వెర్రులను చేస్తున్నారు, పిచ్చని పిచ్చి వాళ్ళగా తయారు చేస్తున్నారు ప్రజల్ని. వాస్తవంగా ఏ మతమైనా సరే ఈ బాబాలు స్వాములు ఇలాంటి పేరుతో ఉన్న వాళ్ళని, ఒకవేళ మీరు వాళ్ళన్నట్టు హిందూ మతమా, క్రిస్టియానిటీ ఆ, ఇస్లామా, ఏదైనా కావచ్చు, మీకు అంత నమ్మకం ఉంటే గుడికో మసీదుకో చర్చికి పోయి ప్రేయర్ చేయండి. అది అది ఉందా లేదా అనేది అది ఇంకో తాత్వికమైన చర్చ, అది వేరు. కానీ ఈ మోసగాళ్ళ బారిన పడే వాళ్ళని ఎవరిని ఎవరు మోసం చేస్తారు అంటే, ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్స్ క్రిస్టియన్స్ని మోసం చేస్తారు, లేదా ఇతర మతాలను మోసం చేస్తారు, ముస్లిమ్స్ ముస్లిమ్స్ని ఇతర మతాలను మోసం చేస్తారు, హిందూ బావాలు హిందువుల్ని మోసం చేస్తారు. సో ఇప్పుడు అసలు వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీకంటే మాకంటే, ఆ నమ్మ ఆ మతాల్లో ఉండే పెద్దలు ఎవరైతే మత పెద్దలు అనుకుంటారో వాళ్ళ మీదే ఉంది. వాళ్ళు చెయ్యట్లేరు కాబట్టి మనం చేయాల్సి వస్తుంది, ప్రజలు ఇలాంటి వాళ్ళ బారిన పడి మోసపోతారు అని. సో వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా నేను ఆయిల్ సుక్కలేస్తే సచ్చిన శవం లేచి నిలబడుతుంది, కల్వరి ఆయిల్ క్యాన్సర్ తగ్గుతుంది, కుంటి వారు నడిచేదారు, గుడ్డి వారు చూచేదారు, మూగవారు మాట్లాడేదారు అని చెప్తారే, మరి అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళ దగ్గర ప్రజలు మోసపోతున్నప్పుడు ఇటు హిందువులైనా అటు క్రిస్టియన్స్ అయినా వాళ్ళు చెప్పాలి కదా, ఆ మత పెద్దలు ఇది తప్పు ఇది మోసం అని వాళ్ళు ఖండించాలి కదా.
ఖండించకుండా వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు, ఒక మోసాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అవి ఎంత పూటకమో, వాటి వల్ల ఎట్లా నష్టపోతున్నారు ప్రజలు, ఏం జరుగుతా, ఆరోగ్యం నష్టపోతూ ఉన్నారు, డబ్బులు నష్టపోతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంత ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ రోగం తగ్గుతుంది. వీళ్ళు ఆ మంత్రగాళ్ళ దగ్గరికో, ఆ బాబాల దగ్గరికో, ఆ స్వాముల దగ్గరికో, ఆ పాస్టర్ల దగ్గరికో, ఆ దర్గాల దగ్గరకో, చర్చిల దగ్గరకో పోయారనుకోండి, ఆ స్వస్థత కూటమిలకో పోయారనుకోండి, దాని ద్వారా నష్టపోయేది ఎవరు? ప్రజలు ఆ హాస్పిటల్ పోకుండా ఇటు పోతే రోగం ముదురుతుంది, రోగం ముదిరి ప్రాణాలు పోతాయి, అప్పటికే డబ్బులు ఖర్చు అవుతాయి. వీళ్ళేం ఫ్రీగానా? ఒకళ్ళేమో దశమ భాగాలు అంటారు, ఒకళ్ళేమో 10,000, 20,000, 30,000, 50,000, 100,000, లక్షలు కూడా దోచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటివి ఏమీ లేనప్పుడు ఎందుకు చెప్పడం, ఎందుకు ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు అనే దాని మీదే మనం ప్రశ్నిస్తాం. మీరు చెప్పినట్టు ఒక ఆయన వచ్చి, నేను ఒక ఆయన వచ్చాము, నేను పాస్టర్ని ఇట్లా అని చేస్తా అంటాడు. ఒక ఆయన వచ్చాము, నేను దర్గా దగ్గర పెట్టుకున్నా, నేను బాబాని నేను తగ్గిస్తాను. ఇంకొక ఆయన వచ్చాము, నేను అఘోరాని బట్టలు లేకుండా వస్తాను, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నేను అందరినీ శపిస్తా, మిమ్మల్ని అందరినీ నా శక్తిని చూపెడతా. చూపెట్టు ఎవరు తన్నారు, నేను ఛాలెంజ్ చేసిన కదా. ఎవరైనా సరే, మీరు బాబాల, స్వాముల, పాస్టర్ల, ముల్లాల, లేకపోతే ఆ దర్గాల దగ్గర ఉండే ఆ సాతాను సైతాలను వదిలిపెట్టించే వాళ్ళ, ఎవరైనా సరే మీ దగ్గర ఏ శక్తి ఉన్నా, ఏ శక్తి ఉన్నా నా మీద చెయ్యండి, ప్రయోగించండి, ఛాలెంజ్. ఒక ఆయన అన్నాడు లైవ్లో, ఇట్లా అని చేస్తే ఇప్పుడు నువ్వు చూడు నీ చెయ్యి లేవదు అని అన్నారు. అవును, ఎవరిని కెమెరామెన్ అన్నారుగా, నన్ను ఛాలెంజ్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా చెయ్యి కాలు పడిపోయేటట్టు చేయమనండి. నేను ఛాలెంజ్ చేస్తుంది కదా లైవ్లో, ఇప్పుడు మీరు ఎదురుగా ఉన్నారు, నేను కెమెరా ముందు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, చెయ్యమనండి నన్ను, నా కాలు చెయ్యి కదలకుండా చేయమని చెప్పండి. ఆ శక్తి ఉంటే ఏదో నీళ్ళలో అదేదో కలిపి అదేంది నీళ్ళని అమృతం చేస్తా అని, అమృతం అంటే అర్థం తెలుసా? నీ మత గ్రంథాలు ఏం చెప్పినవో నీకు తెలుసా? కనీసం హిందూ మతం వాళ్ళు ఇది అమృతం ఎట్లయిద్దని ఆ పెద్దలు అడగాలి కదా, మత పెద్దలు అమృతం అంటే నీకు అర్థం తెలుసా, ఏం చెప్పింది, ఇది ఎట్లయితుంది అని. ఇప్పుడు బాణామతులు ఉన్నాయి, చేతబళ్ళు ఉన్నాయి, ఇది తంత్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి నేను బదిరగొట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఎవరు క్వశ్చన్ చేయాలి? వాళ్ళు మౌనంగా ఉన్నారు కాబట్టి మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఏ ఛాలెంజ్ చేస్తున్నా, చేయను, నా ఛాలెంజ్ నేను మామూలుగా కూడా చేయట్లేదు. నేను హార్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ని, 2020లో వెంటిలేటర్ మీదకి వెళ్ళి వచ్చిన వాడిని. ఇప్పటికీ 25% ఈఎఫ్, బ్లడ్ పంపింగ్ కెపాసిటీ ఈఎఫ్ అంటారు, 25%తో ఉన్నవాడిని. ఈ కండిషన్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, చెయ్యండి, ఎవరు చేస్తారో చెయ్యండి, మీ ప్రేయర్లు చేస్తారా, మీ కల్వరి ఆయిల్ పోస్తారా, ఏం చేస్తారో చెయ్యండి. ఇప్పుడు ఆయన అంటాడు, కల్వరి ఆయిల్ సుక్కేస్తే సచ్చిన శవం బతికొస్తుంది, పోదాము గాంధీ హాస్పిటల్కి, గాంధీ మెడికల్ కాలేజ్ ఎందుకు, పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం ఎందుకు, వచ్చి ఆయన రమ్మనండి మనతో పాటు, గాంధీ మెడికల్ కాలేజ్ పోదాం, ఉస్మానియా మెడికల్ కాలేజ్ పోదాం, కెమెరాలు తీసుకొని పోదాం, అక్కడ మార్చురీలో ఉన్నాయి కదా డెడ్ బాడీస్, వేయండి సుక్కలు, లేచి నిలబడితే ఇక డాక్టర్లు అందరినీ ఆపుదాం కదా. ఇప్పుడు MJM క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, నేను ఆయిల్ సుక్కలు వేస్తే క్యాన్సర్ తగ్గుతుంది, పదండి ఆడ సుక్కలు వేసినాక MJM హాస్పిటల్ మోపిద్దాం, గవర్నమెంట్ 100 కోట్లు ఖర్చు ఎందుకంట, ప్రజలు అక్కడ దాకా పోయి బాధ, వాటి చుట్టూ తిరిగి అటు ట్రీట్మెంట్లు తీసుకొని నెలల కొద్దీ ఎందుకు ఈ బాధ, అటు గవర్నమెంట్ ఖర్చు తగ్గుతుంది, ఆ డాక్టర్లు వేరే ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా, చేస్తారా? ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. MJM క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పోదాం, మనమే కెమెరాలు తీసుకొని పోదాం, రమ్మనండి అక్కడ తీసుకొని, ఎవరు ఆయిల్ సుక్కలు వేస్తాడో ట్యాంకర్ల కొద్ది కావాలంటే ట్యాంకర్ల కొద్ది ఇప్పిద్దాం, అడుగుదాం, గవర్నమెంట్ రిక్వెస్ట్ పెడదాం. క్యాన్సర్ తగ్గితే అంతకంటే ఎక్కువ, నువ్వు 100 కోట్ల ఆడ ఖర్చు పెట్టేవాళ్ళు, ఆయిల్ ట్యాంకర్ ఖర్చు పెడతాం, ఇది ఒక్కసారి అయిపోద్ది కదా, వన్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది కదా, మరి అది చేయొచ్చు కదా ఎవరైనా సరే. ఇప్పుడు ఇట్లా మేము చేస్తామని అందుకే నేను చెప్పేది, మంత్రానికి చింతకాయలు కాదు కదా, ఎంట్రక కూడా రావద్దు. మీ ప్రేయర్లకు కానీ నమోజులకు కానీ మీరు ఇట్లా అని ఫైర్ ఫైర్ అని ఎగిరితే మీ నోరు వస్తుంది తప్ప, నీ ఎదురుగా ఉండే వాళ్ళు హిప్నాటిక్ ట్రాన్స్లోకి వెళ్ళి వెర్రి పిచ్చోళ్ళు అవుతారు తప్ప ఇంకేం జరగదు. ఒక్కసారి అట్లా అరిసేటోళ్ళని మైక్ ఆన్ చే, ఆఫ్ చేయండి, ఆ ఎగిరేటోళ్ళు, ఆ స్వస్థత కూటమిలో ఎగిరేటోళ్ళు మళ్ళీ ఎగురుతారా?
చక్కగా అట్లనే గోలపడతారు. నేను చూపెట్టిన కదా కళ్ళ ముందు ఉప్పల్లో ఒక చర్చిలోకి పోయి మైక్ ఆఫ్ చేయగానే అందరు అట్లా పడ్డారు. మరి ఏమైంది అనేది ఇప్పటిదాకా ఎగిరిచ్చిన ఇప్పుడు ఎగిరి మైక్ లేకుండా అన్న. అంటే నువ్వు ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం దానికి తగ్గట్టు అందరికీ నీ వాయిస్ వినపడాలి, నువ్వు ఏదో అరిసి అప్పటిదాకా చెప్పిన దాని ప్రకారం ఇదేందో సాతాను సైతాను అని భ్రమలో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే దయ్యం పట్టారని అట్లా ఉన్నారని చెప్పి ఓ ఊగిపోతూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటారు, మాట వినరు. ఒక్కసారిగా వీళ్ళు ఏదో చేసేసరికి అది దర్గాల దగ్గర కావచ్చు, దేవుళ్ళ గుళ్ళ దగ్గర కావచ్చు, ఎక్కడైనా అసలు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయంటారా సార్? అసలు ఒక మనిషి మీద అవి పట్టడం, మనుషులు ఇట్లా బిహేవ్ చేయడం, ఇప్పుడు దయ్యాలు భూతాలు నిజంగానే ఉండుంటే మన సైకాట్రిస్ట్ డాక్టర్లను ఎప్పుడు పట్టుకొని పీకుండే వాళ్ళు కదా ట్రీట్మెంట్ ఇచ్చేది హాస్పిటల్లో. ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇచ్చేది వాళ్ళు. దానికి కారణం ఏంది? ఒక మనిషి ఏదైనా విపరీత ప్రవర్తన చేస్తున్నాడు అంటే ప్రతి మనిషికి ఒక మెదడు ఉంటుంది. ఆ మెదడులో అనేక కణాలు ఉంటాయి, రసాయనిక పదార్థాలు ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, వాటి మధ్య రియాక్షన్ జరుగుతుంది, వాటి ఫలితం. దానికి నువ్వు గాలి సోకడం, దయ్యం పట్టడం ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటే అవి నిజంగా ఉంటాయా? ఎట్లా? వాళ్ళకి ఏదో ఆ మానసికంగా ఆ కెమికల్స్ లోపంతో ఏదో జరిగినప్పుడు వాళ్ళకి జరగాల్సిన ట్రీట్మెంట్ జరగాలి. కానీ నీకు మెదడు గురించి తెలుసా? ఇప్పుడు ఎగిరిచ్చి దూకించేట వాళ్ళకి మెదడు పని విధానం తెలుసా? అసలు ఎన్ని కణాలు ఉంటాయో తెలుసా? నర్వ్స్ ఎట్లా పనిచేస్తాయో తెలుసా? అక్కడ ఏ కెమికల్స్ ఉంటాయో తెలుసా? ఆ కెమికల్స్లో ఏ రియాక్షన్ జరుగుతుందో తెలుసా వాళ్ళకి? తెలుసా వాళ్ళకి ఏమైనా? ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ? ఏదో పెద్ద వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు. కాకపోతే జనం ఎగురుతున్నారు, వీళ్ళు ఎగిరిస్తారు, వీళ్ళు హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్తారు, అంతకు మించి ఏమి ఉండదండి. నేను కూడా ఎగిరిస్తా కూసబెట్టి, కాకపోతే నా ఉద్దేశం వాళ్ళని పిచ్చోళ్ళని ఎర్రోళ్ళని చేయడం కాదు కదా. ప్రతి మనిషిని మానసిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఒక సైంటిఫిక్ పద్ధతుల్లో ఆ మానసిక సమస్యల నుంచి ఎట్లా ఉపశమనం కలగాలి, ఎలా వాళ్ళు బయటికి రావాలనేది తీసుకెళ్ళాలి. కానీ లేకపోతే అట్లా ఎగిరిచ్చి దూకిస్తే నాకంటే ఎక్కువ హిప్నాటైజ్ చేయగలిగిన నేను లైవ్లో చేసి చూపెట్టినామాట. ఒక ఆయన ఎవరో పూర్వజన్మలోకి తీసుకెళ్తా అంటే నేను లైవ్లో టీవీ డిబేట్లో కూర్చొని యాంకర్ని హిప్నాటిక్ ట్రాన్స్లోకి వెళ్ళి పూర్వజన్మలోకి తీసుకెళ్ళిన, అవి ఎట్లా ట్రాష్ చెప్పిన, అది పూర్వజన్మ కాదు. సో అవి ట్రాన్స్, అది ట్రాష్. అలాంటి అంటే ఫ్రాడ్ చేయడమే కదా. ఎందుకు ఇట్లా ఫ్రాడ్ చేస్తారు జనాన్ని? ఇవన్నీ కూడా మీరు మతం పేరుతో ఇలాంటి మోసాలు జరిగినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు అది లేదనుకోండి, ఇప్పుడు అసలు ఎంత వికృతమైందండి మీరు ఎంతమంది అన్నట్టు ఆ ఘోర. ఏంది ఆ బట్టలు లేకుండా తిరగడం? మనం తిరిగితే ఒప్పుకుంటారా? అమ్మాయిలు ఆ కొద్దిగా మీకు ఇంచు తక్కువ ఉంది, ఇంచు ఎక్కువ ఉంది అని లెక్క పెట్టి అమ్మాయిల బట్టల మీద కామెంట్స్ చేస్తారే అన్ని మతాల పెద్దలు. అమ్మాయిల బట్టలు ఎట్లా వేసుకోవాలో మీరు డిక్టేట్ చేస్తారే, బురక పైనుంచి కింది దాకా వేసుకోమని చెప్తారే. మరి ఇట్లా అసలు ఒంటి మీదే బట్ట లేకుండా తిరుగుతామంటే మీరు అసెంబ్లీలో కూడా తీసుకొచ్చి కూసబెట్టుకునే పరిస్థితి వస్తే ఎవరైనా సరే ఇది మనిషి నాగరికంగా ఎదుగుతున్న క్రమమా? మళ్ళీ ఆదివ మానవులకు వెళ్తున్నట్టు. కానీ ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ కోసం కూడా క్వశ్చన్ చేస్తే, అంటే ఇందులో కూడా మతాన్ని తీసుకొస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తే సరే అది ట్రాన్స్జెండర్ అవనివ్వండి, ఒక అమ్మాయి అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, బట్ సభ్య సమాజంలో 10 మంది దగ్గర మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏంటి, ఎంత నువ్వు అఘోరమైనా సరే దానికి సంబంధించి కూడా వాళ్ళు బట్టలు వేసుకుంటారు అని చెప్పి అఘోర దానికి ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది బట్టలు వేసుకోవచ్చు అని. కానీ ఆమె ఏంటంటే నా శివుడు నన్ను ఎట్లా పంపినాడు, నన్ను ఎట్లా తీసుకుపోతాడు, నేను అలాగే ఉంటా. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు కుంభమేళాలు కానీ ఇతర చోట్ల నాగసాధువులు కానీ అఘోరాలు కానీ చాలా మంది ఈ విధంగా వస్తారు, వచ్చి ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఉండడము అనేది మనం యాక్సెప్టెన్స్. అంటే ఒక సమాజంలో ఒక నాగరికులుగా ఎదుగుతున్న క్రమంలో మనం 21st సెంచురీలోకి వెళ్తున్నాం, అంగారక గ్రహం మీదకి మనిషిని ఎట్లా పంపుదామనే ఆలోచనలో ఉన్న వాళ్ళం, ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళం, ఆదిత్య మిషన్స్ తోటి సూర్యుడిని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్న వాళ్ళమే, చంద్రయాన్లు గగనయాన్లు చేయాలనుకుంటున్న వాళ్ళం. మళ్ళా మనం ఆదిమ కాలంలోకి వెళ్ళాలా? ఆదివ మానవులు ఎట్లయితే చెట్టు తొర్రలకుండా గుహల్లో బ్రతికినట్టు మనం వెళ్తామా? వెళ్ళాలా? సమాజము ఈరోజు ఉన్నదానికంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఒక 100 ఏళ్ల క్రితం కంటేనే చాలా డెవలప్ అయింది, ఈవెన్ సైన్స్ కూడా చాలా డెవలప్ అయింది. సో ఇంతకంటే నువ్వు ఎట్లా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తావా? ఇంకా ఎంత ప్రోగ్రెస్ అనేది ఆలోచిస్తావా? మళ్ళీ ఆదిమ కాలంలోకి వెళ్ళే పరిస్థితిలోకి తీసుకెళ్తామా? సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆదిమమైంది, ఆదిమ కాలము, నేచరు అది బాగుంటుంది. నేచర్ బాగుంటుంది, కానీ నేచర్తో పాటు జీవించడంలో ఒక మోడర్న్ హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ హ్యూమన్ బీయింగ్స్గా ఎదగడము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే నేచర్తో మనం కలిసి ఒక ఉన్నతమైన సమాజం వైపు ఎట్లెళ్తాం అనేది అర్థమవుతుంది. అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టిపోయి మళ్ళీ మేము అడవుల్లో అన్ని బట్టలు లేకుండా మిగతా జీవజాతులు లాగే బ్రతుకుతాం, పచ్చి బీక్కొని తింటాం అంటే కుదురుతుందా?
సో అట్లా సమాజం ప్రగతి వైపు వెళ్ళాలా మళ్ళీ వెనక వైపు వెళ్ళాలా అనేది ఇది వీళ్ళు ఆలోచించాలి. ఆలోచించకుండా ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీదే దాడి చేయడం అనేది ఏంటంటే తమ తప్పును అంగీకరించలేని పరిస్థితుల్లో లేదు. వాళ్ళని తప్పు అంటే మమ్మల్ని కూడా నమ్మరేమో జనం అని అంటే వీళ్ళు నమ్మకాల మీద ఆధారపడే వాళ్ళు, వాస్తవాల మీద కానీ సమాజం మేలు మీద కానీ ఆధారపడే వాళ్ళు కాదు. సో ఎవరైతే ఆ నమ్మకాలు ప్రజల్లో ఉండాలి, అది ఇంకా ఎంత మూఢత్వంలోకి వెళ్తే నన్ను అంత బాగా నమ్ముతారు అనుకునే వాళ్ళు అలా మనల్నే ఎదురు తిరిగి అందరికీ శాపనార్థాలు పెడతా ఉంది. నేను అందరినీ భస్మం చేస్తాను, 100 మంది అఘోరాల శక్తితో నేను వస్తాను, 100 రేట్ల శక్తితో వస్తాను. 100 మంది కాదండి, 1000 మంది శక్తితో రమ్మనండి, నేను ఆడ ఎదురుగా నిలబడతా, భస్మం చేయమనండి, చెయ్యమనండి, నేను వద్దనట్లేదుగా, నేను నిలబడతా అని చెప్తానుగా, నన్ను భస్మం చేస్తా చెయ్యండి, నేను అడుగుతున్నా, నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, భస్మం చేస్తారా చెయ్యండి, నా వేలిని భస్మం చేయండి చెప్తా మొత్తం సంగతి ఏమో, పోనీ నా శరీరం ఇదిస్తే భస్మం చేయండి, నా ఒంటి మీద ఉండే బట్టలని. సో ఇవి ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏదో నీళ్ళలో వేలు పెట్టి అమృతమైంది అని ఇస్తే తీయగానే నేను చేస్తా కదా. ఇప్పుడు ఈ విభూదులు తీసే వాళ్ళ గురించి ఏం చెప్తారు లైవ్ లో? ఇప్పుడు సైన్స్ ఒక మాట చెప్పిందండి, మ్యాటర్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, పదార్థం సృష్టించబడదు నాశనం చేయబడదు. మీరు తీసే విభూతి ఎక్కడ తయారైంది, అది ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేశారు, ఏ షాపులో కొనుక్కొచ్చుకున్నారు, మీ ఇంట్లో తయారైంది, ఏ షాపులో కొనుక్కొచ్చుకున్నారు, ఇవన్నీ చెప్పాలి కదా. ఉత్తరం ఎట్లొస్తుంది, ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ తీస్తారు. నేను కంటిన్యూస్గా 1000 మందితో పంచుతా, నాతో పోటీ పడి పంచమనండి, నేను కూడా తీస్తా విభూతి, ఛాలెంజ్ చేస్తున్నా రమ్మనండి. నేను కంటిన్యూస్గా 1000 మందికి పంచుతా వాళ్ళు పంచినట్టు, నాతో పాటు ఎంతమందికి పంచుతారో పోటీ పడి పంచమనండి, చూస్తా వాళ్ళకి నాకు. ఏదైనా వాళ్ళు ఏది చేయగలిగితే మీరు నన్ను కాదు వాళ్ళని కూడా నా పక్కన కూర్చోబెట్టమనండి, నేను వాళ్ళు చేస్తాం, పోటీ పడి చేద్దాం, చేద్దాం, మీరు ఏం చేస్తారో చేయండి, నేను చేస్తా, నాకు చెప్పండి ముందు, నేను వాటన్నిటితో సిద్ధపడి వస్తా, నేను చేస్తా, మీరు చేయండి, చేద్దాం, మీకంటే ఎంత బాగా చేస్తున్నా నేను చూస్తా, అది శక్తి అని ఎందుకు చెప్తారు? నమ్మించడానికి, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి బాణమతులు ఉన్నాయి, చేతపళ్ళు ఉన్నాయి, ఏడున్నాయి. ఆ పేరుతో మన్ననే మన మెదక్ జిల్లా రామాయంపేట పక్కన ఒక మహిళని, దళిత మహిళని బతికుండగానే సజీవ దానం, ఏదో పూజలు చేస్తారు, నరికారు మహబూబాబాద్ జిల్లాలో. అనేక మంది మీద దాడులు జరుగుతా ఉన్నాయి. మొన్ననే నేను కామారెడ్డి పక్కన అడ్లూరుకి వెళ్ళా, ఒక తన్ని కొట్టారు బాణమతులు. ఇట్లాంటి వాళ్ళు చేపట్టి, ఇట్లాంటి వాళ్ళు చేసే ఇట్లాంటి మోసపు బ్లాక్ మెయిలింగ్ భయపెట్టే ఈ శక్తులు ఉన్నాయి, అవి ఉన్నాయని చేయడం వల్ల అమాయక ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అమాయక ప్రజలు సజీవ దహనం అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళు, ఆ సజీవ దహనమైన మహిళ హిందూనా కాదా? హిందూ మహిళ చచ్చిపోతే సజీవ దహనం అయితే ఏ ఒక్క హిందూ మత పెద్ద అయినా ఖండించారా? అక్కడికి వెళ్ళారా, మాట్లాడారా? మేము వెళ్ళినాం, మేము మాట్లాడినాం అక్కడ. మాకు హిందూ మతము, ఇస్లాం మతము, క్రిస్టియన్ మతం కనపడలేదు మాకు. ఒక మనిషి, ఒక మహిళ చనిపోయింది అక్కడ, ఆ చనిపోయిన సజీవ దహనమైంది బాణామతుల పేరుతో, చేతబళ్ళ పేరుతో, మూఢనమ్మకాల పేరుతో, మంత్రాల పేరుతో అయింది కాబట్టి మేము వెళ్ళాం. ఈ మంత్రాలు ఉన్నాయని ఇటు వీళ్ళు నమ్మిస్తారు, ఇదే బాణామతులు చేతబళ్ళు ఉన్నాయని స్వస్థత కూటముల పేరుతో వాళ్ళు ఎగిరిస్తారు పాస్టర్లు, వీటిని మేము తగ్గిస్తామని దర్గాల దగ్గర వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వీటన్నిటికీ బలవుతున్నది ఎవరు? ప్రజలే కదా, ప్రజలు, ముఖ్యంగా హిందూ మతం నమ్మే వాళ్ళే కదా. ఈ బాణామతులు మీరు కదా ప్రచారం చేసింది, మీరు చేసిన దాన్ని అటు పాస్టర్లు వాడతారు, ఇటు ఈ దర్గాల దగ్గర బాబాలు వాడతారు, వీళ్ళందరూ కలిసి ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? హిందూ మతం వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. మోసం గురయ్యేది ఎవరు? దాడికి గురయ్యేది ఎవరు? హత్యలకు గురవుతున్నది ఎవరు? నీ మతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ పని మేము చేస్తున్నాం కదా, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం కదా, ఛాలెంజ్ చేస్తున్నాం కదా. అదే చెప్పండి, ఇగో ఇంత మాట్లాడుతున్నాను నేను, నా నోరు కట్టేయండి, నిజంగానే ఆ శక్తులు ఉంటే ఏమి చెయ్యరు. ఎవరిని అమాయకులను పట్టుకొని వాళ్ళ మీద అది చేసినా ఇది చేసినా ఇది చేసినా అని అవి చేసుకుంటే ఏదో చూపెట్టుకుంటే చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, నేను జ్యోతిష్యుడిని, అసలు తాంత్రిక శక్తులు ఉంటాయో తెలుసా అన్నాడు. ఛాలెంజ్ చేసిన ఎవరైనా చెయ్యండి, నా మీద ప్రయోగించండి. ఇది ఇప్పుడు కాదు, నేను ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా చేశాను, అనేక దేశవ్యాప్తంగా అనేక వేల గ్రామాలు తిరిగాను, ప్రతి చోట నేను ఛాలెంజ్ చేస్తా. ఎవరైనా సరే బాణామతి చేతబడి చేసే వాళ్ళు ఉన్నా, మంత్రాలు తంత్రాలు ప్రయోగించే వాళ్ళు ఉన్నా, శాపనార్థాలు పెట్టేటోళ్ళు ఉన్నా, లేకపోతే మీ ప్రేయర్స్ తోటి, మీ కల్వరి ఆయిల్తో కానీ, లేకపోతే మీ దర్గాల్లో పూజలతో కానీ, నమాజులతో కానీ, మీ తాయెత్తులతో కానీ నా మీద ఏ శక్తి అయినా ప్రయోగించదలుచుకుంటే సాతాను ప్రయోగిస్తారా, సైతాన్ ప్రయోగిస్తారా, మంత్రాలు ప్రయోగిస్తారా, ప్రయోగించండి, ఛాలెంజ్.
భయమే బాణామతి, పిరికితనమే దయ్యం, ఇవే మనల్ని ఆ సాతాను సైతాను మన పిరికితనమే ఇవి, ఆ పిరికితనాన్ని ఆశ్రయ చేసుకుని వాళ్ళు మోసాలు చేస్తారు. ఇంకొకటి సార్, మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇంత తెలిసేటట్టు ప్రజలకి చెప్పినా ఎక్కడో ఒక చోట ఇతను నాస్తికుడు, నమ్మడు దేవుళ్ళని, కాబట్టే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మళ్ళీ ఎక్కడో దగ్గర ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయిపోతుంది, ఇతను నాస్తికుడు అన్నదైతే ఏమంటారు దానికి మీరు? అంటే నాస్తికుల మీద వాళ్ళ మంత్రాలు వాళ్ళ సాతాన్లు సైతాన్లు పనిచేయవా? ఏమో సార్ నాకు తెలియదు. అంటే పని చేయవు అనుకోండి, అందరు నాస్తికులు అయిపోండి. ఓకే, అంతే కదా. ఇప్పుడు భయపడుకుంటే ఎన్నాళ్ళు పిరికోల్లాగా బతుకుతారు? ఈ మంత్రం ఉంది, ఆ సాతాన్ ఉంది, ఈ సైతాన్ ఉంది, ఆడు పాస్టర్ ఇది చేస్తాడేమో, ఇది చేస్తాడేమో అని భయపడుకుంటే ఎన్నాళ్ళు బతుకుతారు? ధైర్యంగా బతకండి మాలాగా. ఒకవేళ నిజమే అయితే ఎందుకు ఇవన్నీ లేని వాటిని పట్టుకొని ఎందుకు మీరు నేను అందుకే చెప్పిన, మీరు దేవుడు నమ్మితే పోయి ఆ గుడికో దయా చర్చికో పోయి మసీదు పోయి దండం పెట్టుకోండి, ఏదో ప్రేయర్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళని ఎందుకు మీరు? వీళ్ళు మనుషులే, వాళ్ళు మనలాంటి మనుషులే. ఏముంటాయి వాళ్ళ దగ్గర? వాళ్ళకి రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక తల, ఒకటే మెదడు ఉంది. వాళ్ళకి ఏమి నాలుగు మెదళ్ళు లేవు? ఉన్నాయా నాలుగు మెదళ్ళు ఎవరికన్నా? లేదా రెండు మెదళ్ళు ఉన్నాయా మనకంటే? ఆ మెదడు ఏమన్నా ఎక్కువ ఉందా? ఇంకో చటాకు ఎక్కువ ఏమన్నా ఉంటుందా మెదడు వాళ్ళకి? ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళని నమ్మి ఎందుకు మోసపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అది ఆ భయం అనేది వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఆ భయం అనేది ఎంతలా అంటే సార్, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక నిమ్మకాయ చూసినా వెంటనే భయపడిపోతాం, అమ్మో ఎవరు దిష్టి తీసేసేసారో, దాన్ని అది దాడితే మన వెనక ఏమొచ్చేస్తుందో. అంటే ఈ భయం అది వస్తుందో రాదో అది సెకండరీ, బట్ ఏంటంటే చదువు. మీరు అన్నట్టు వాస్తవంగా భయం అంటే మనల్ని ఎంత పిరికి వాళ్ళని చేస్తున్నాయి నమ్మకాలంటే. ఇంటి ముందు పొరపాటున ఒక పసుపు, ఇంత పసుపు కుంకుమ ఒక నిమ్మకాయ కనపడ్డది అంటే చాలు, గజ గజ వణుకుడు మొదలైతే లేని రోగాలు. ఇక పోయి ఆ మంత్రగాడు చుట్టూ, ఈ పాస్టర్ చుట్టూ, ఆ దర్గా చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరగడము వేల రూపాయలు ఖర్చు పెట్టడం మామూలుగా కాదు. అసలు ఇవి ఎంత దారుణంగా ఉన్నాయండి ఇట్లాంటి చూసిన తర్వాత. వీళ్ళందరినీ ఎందుకు ఇంత గట్టిగా క్వశ్చన్ చేయాల్సి వస్తా ఉంది? నా మీద నేను ఛాలెంజ్ చేసి ఎందుకు రావాల్సి వస్తా ఉంది? అరే జనం ఎంత మోసపోతున్నారు. మీకు ఒక విషయం చెప్తా, ఈ దాడులు ఇవన్నీ ఒక భాగం. ఈ మధ్య యూట్యూబుల్లో వశీకరణ విద్య ఇవన్నీ వస్తున్నాయి కదా, అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలు ప్రభావం మీద అంత ఉంది ఒక భాగం. వాళ్ళు ఆకర్షణ అనే ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ గురించి భగత్ సింగ్ చెప్పిన ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. దీన్నే అనుకుంటున్నారు, సరే అది ఒక భాగం. ప్రేమించుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. అమ్మాయి అబ్బాయిని ప్రేమించకపోయినా అబ్బాయి అమ్మాయిని ప్రేమించక, నేను ఇష్టపడ్డా నన్ను ప్రేమించట్లేదని పోయి వశీకరణను చెప్పిస్తా ఆమె మీద లేదా ఆయన మీద అని పోతా. లేదు, ఈ మధ్య ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, ఒక అమ్మాయి సార్ నేను ఏదో జాబ్ చేసుకుంటున్నాను, ఒక అబ్బాయి మేమిద్దరం ప్రేమించుకున్నాం, అది ఈ మధ్య అబ్బాయికి వేరే ఏదో కంపెనీలు జాబ్ వచ్చింది, కొద్దిగా బిజీ అయిపోయాడు, నన్ను పట్టించుకోరిగ్గా అంటే ఇక పట్టించుకోవట్లే, కొద్దిగా అంతకు ముందు అన్నంత రాదా అంటే ఏమంటే ఫ్రీక్వెన్స్గా మాట్లాడట్లేదు, లేకపోతే ఏదో సంథింగ్ ఈమెకి ఏదో అనుమానం మొదలైంది. ఈలోపు ఆ కొత్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇతర కొలీగ్స్ వాళ్ళు ఉంటారు, ఏదో జనరల్గా ఉంటారు మాట్లాడు. నేను బిజీగా ఉన్నామ్మా, ఏం లేదు, మన ఇద్దరం ఇట్లే ఉంటామని ఆయన అంటుంది. ఈ ఒక అనుమానం మొదలై ఏం చేసింది, ఇంకా యూట్యూబ్లో ఎత్తుకుడు ఎమ్మటే వశీకరణ మా ఒక ఫోన్ నెంబర్ తీసుకోడు, ఆడికి కొట్టుడు. కొట్టంగానే ఆయన ఏసే ఇదేముంది పూజ చేయాలి అది ఇది, ఒక 3000 రూపాయలు అయింది, 3000 కదా అని అమ్మాయి ఇచ్చింది. పూజ మొదలైంది, మొదలైనాక ఏమైంది, ఇంకా ఆయనలో మార్పు రాలేదు. మరి మార్పు రాలేదు ఏంది అయ్యా అది దాన్ని అడగంగానే ఇంకో పెద్ద పూజ చేయాలి, మా గురువుగారు వస్తాడు అది ఇది అని 30000. ఈ 30000 అయిపోయింది నెక్స్ట్ పూజకి, ఇది అప్పు తెచ్చిచ్చింది 30000. ఒకేసారి ఎంత ఉద్యోగస్తులైన 30000. అది అయిపోయినాక ఇప్పుడేమైంది, కొద్ది రోజులు అయినాక ఆయన ఇది కాదు అసలు మళ్ళా అడిగింది, ఏందండి అసలు మీరు ఇంత పూజలు చేసినా కూడా మరి ఆ మార్పు ఏం రాలేదు ఆయనలో అది అనగానే, ఇది కాదు కేరళలో మా మలయాళ మాంత్రికుడు ఉన్నాడు మా స్వామి మా గురువు గారు, ఆయన వస్తాడు ఆయన దగ్గరికి రా అని చెప్పి ఆయన వచ్చిండు పూజకు పోయింది. అమ్మ ఆయన ఏం చేసిండు, ఒక నిమ్మకాయ ఇచ్చిండు, మొత్తం అంత పసుపు కలర్ దారం చుట్టిండు, అది ఆమె చేతికి ఇచ్చిండు, ఇగో ఇది ఆమె ముందే చుట్టిండు ఇట్లా అని అది ఇది పూజ అన్నాడు, ఇగో దారం ఆమె చేతికి ఇచ్చిండు, నువ్వు తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి ఇంటికి పోయి ఒక కుండ కానీ ఒక బిందె కానీ తీసుకొని దాని నిండా నీళ్ళు నింపి దీన్ని దండం పెట్టుకొని ఆ నిమ్మకాయలు పెట్టి పైన మూత పెట్టి బరువు పెట్టు రాయి, ఆ రూమ్లో పెట్టు, అక్కడ దేవుడి గదిలో పెట్టు, దానికి తాళం పెట్టు, ఆ రూమ్లోకి ఎవరిని రానియకు, నువ్వు కూడా ఉంటే ఉండు లేకపోతే తాళం వేసి పడుకో, నువ్వు ఆడ పడుకుంటే పడుకో, ఆ బయట రూమ్ ముందు కాపలా, తాళం మాత్రం నీ దగ్గర పెట్టుకో, పొద్దున్నే లేచి దాన్ని దండం పెట్టుకొని ఆ నిమ్మకాయ తీసుకొని నా దగ్గర రా అని చెప్పి.
ఈ అమ్మాయి నిమ్మకాయ తీసుకెళ్ళింది, చెప్పింది అంతా చేసింది, తాళం వేసింది, ఎవరు రావట్లేరు, తన రూమ్ కూడా ఇంటికి కూడా తలుపు పెట్టుకుంది, ఇంట్లోనే పడుకుంది, తెల్లారు లేచింది, ఆ తాళం తీసింది, ఆ నిమ్మ బిందె ఇలా చేయి పెట్టింది, చేయి పెట్టి తీస్తే ఇట్లా దారం వచ్చింది, నిమ్మకాయ లేదు. అందులో ఒక చిన్న తాయెత్తు రాగిరేకు ఇంకోటి ఏదో వెళ్ళింది. ఈ అమ్మాయి ఇంకా గడగడ వణుకు మొదలైంది. వెంటనే ఆయనకు ఫోన్ చేసింది, వామ్మో అట్లయిందా, ఏదో పెద్దదే వచ్చి నిమ్మకాయను మింగేసింది, పెద్ద శక్తి పట్టింది, అది నిన్ను మింగుతుంది, నన్ను మింగుతుంది, నువ్వు ప్రేమించిన ఆయన మింగుతుంది, ఇదంతా అవుతుంది, మరి దీనికి పెద్ద పూజ చేయాలి, 3 లక్షలు ఖర్చు. ఇప్పుడు ఎక్కడికి పోయిందండి? 3,000 నుంచి 30,000కి 30,000 నుంచి 3 లక్షలకి. ఇట్లా ఎంతమందిని మోసం పోని అడిగి పోతారు. ఒకవేళ 3 లక్షలు ఎక్కడో అమ్మాయి అప్పు చేసి పోతుంది, పోతే ఏమవుతారు అమ్మాయిలు? సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది కాడ, భయపెట్టి ఎట్లాగూ ఏమి ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు నేను ఆయన ప్రేమించిన పూజ కోసం 3,000 కట్టినా 30,000 కట్టినా వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పుకుంటుందా, ఫ్రెండ్స్ చెప్పుకుంటుందా, ఇంకెవరికన్నా చెప్పుకుంటుందా? ఎవరు చెప్పుకోలేదు. ఇక అడిగి పోయాక కూడా ఏం చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఇట్లా ఎంతమంది మోసపోతా ఉన్నారు, ఎంతమంది దాడికి గురవుతా ఉన్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు నా భర్త మందు తాగుతున్నాడు, మానేయడానికి ఒక మంది ఇవ్వండి, మరుగు మందు, అదొకటి. ఇంకొకటి, నా భర్త వేరే నాతోనే ఉండాలి, ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉండాలి, దానికి ఒక మంది మరుగు మందు, అదే మందు మానేశ మందు మానేశ మందు మానేశ మందు మరుగు మందు, ఇట్లా రకరకాలు ఇవన్నీ పెద్ద మోసాలండి. ఏ మరుగు మందు ఉండదు. నిజంగానే మరుగు మందు ఉంటే ఇవాళ కేటీఆర్ రేవంత్ రెడ్డికి పెట్టకపోనా, రేవంత్ రెడ్డి కేటీఆర్కి పెట్టకపోనా, జగన్ చంద్రబాబుకి పెట్టకపోనా, చంద్రబాబు జగన్ పెట్టకపోనా, వీళ్ళిద్దరు కలిసి పవన్కి పెట్టకపోతున్నారు. ఎవరికైనా ఉంటే పెట్టకపోతురా, ఎందుకు ఇవాళ 100 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టుడు ఎందుకని? ఏమన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ ఎవరు ఒకళ్ళు మరుగు మందు పెడితే అయిపోదా? అవునా, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు దూకుతారు, వాళ్ళందరికీ కేసీఆర్ ఫామ్లపతిలో కూర్చోబెట్టి మరుగు మందు పెట్టడా? సో ఎందుకు ఇవన్నీ ఎక్కడ చూడండి, పేదలే. అవును, వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? ఆ కేసీఆర్కి ఇచ్చినా, రేవంత్ రెడ్డికి ఇచ్చినా కోట్లు వస్తాయి. అక్క జగన్కి చంద్రబాబుకి అమ్ముకుంటే ఆ మరుగు మందు ఉంటే, అంటే ఎట్లా మన లాజికల్ థింకింగ్ అనేది దెబ్బేస్తుంది. అసలు ఏమన్నా మనం మెదడే పనిచేయకుండా అయిపోతుంది, లాజికల్ థింకింగ్ లేకుండా అయిపోతుంది. ఎక్కడికి అసలు వీళ్ళని ఎంత దారుణంగా జరుగుతున్నాయి అంటే, ఎందుకు అట్లా మోసపోతున్న వాళ్ళని కొన్ని వేల కేసులు చూసినండి, వేల మంది జనాలు చూసినా, దాని మీద అవేర్నెస్ కోసం ఇట్లా మోసపోతున్నారు అని చెప్పి చేసినా జనాలు నమ్మట్లేదు. అసలు నమ్మట్లేరు వాళ్ళు. ఎట్లా అంటే, నేను ఇంతకుముందు చెప్పిన సజీవ దహనాలు, అక్కడికి పోయిన తర్వాత ఆ బూడిదలో ఆ బతుకున్న మనిషిని అట్లాగా కాలు చంపిన బూడిదలో అట్లా అది కాలుతున్న కండలు ఆ ఎముకలు చూసిన తర్వాత అసలు 3 రోజులు అన్నం తినబుద్ది అవుతుంది అండి నాలాంటి వాడికి. ఇంకా ఎట్లా బతుకుతున్నారు? ఏంది అది, పక్కన మనిషి చనిపోతే కూడా చలనం లేకుండా మూఢనమ్మకాల్లో ఉంటే మమ్మల్ని అంటావా, మా మతాన్ని అంటావా అని ఎరగ తీసుకొని వస్తున్నారు. చంపిన వాళ్ళు అనండి, సజీవ దహనాలు చేస్తున్నారు అనండి, ఎవరు వద్దన్నారు? చెయ్యొద్దని చెప్పండి. ఎందుకు మనమే ఎందుకు చెప్పాలి? వాళ్ళు కూడా చెప్పాలి కదా. అంటే మతం అట్లాంటప్పుడు చంపుతూ ఉంటే, దాడి చేస్తూ ఉంటే, లేదా ఇంకో మతం కూడా ఎగిరిస్తూ ఉంటే, దూకుతూ ఉంటే కామ్గా ఉంటారా? ఏదైనా మోసమే కదా, దాన్ని మోసం అంటే నీ మోసం బయటపడుతుందేమో. నువ్వు ఒకళ్ళొకళ్ళు అసలు వీళ్ళందరూ కలిసి ఏమంటారు కదా, అందరూ కలిసి గుడుగుడు కొంచెమంటే జనాన్ని మోసం చేయడమే కదా, ఎవరిని ఎవరు ఖండిస్తారు? అందుకనే ఈ మతాలన్నీ కూడా, ఈ మతాలందరూ కూడా ఒకరినొకరు సమర్థించుకునే వాళ్ళే తప్ప, ఏదో ఇష్యూ కోసము రాజకీయాల కోసము ఎదుర్కొని వాళ్ళ మీద దాడి వీళ్ళ మీద దాడి కానీ అందరూ కూడా ప్రజల్లో మూఢనమ్మకాలు ఉండాలని కోరుకునే వాళ్ళే. ప్రజలు వైజ్ఞానికంగా ఎదగాల, మన భారతదేశం వైజ్ఞానికంగా ఎదగాల, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుందని అనుకోరు. సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని మర్చిపోయారు. భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో Article 51 అనేది చాలా స్పష్టంగా చెప్పింది, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణ అభిలాషాన్ని పెంపొందించడం భారత పౌరుల ప్రాథమిక బాధ్యత. అదెందుకు చేయరు మీరు? మతాన్ని పెంపొందించడం మీ బాధ్యత అని చెప్పలేదు రాజ్యాంగం. ఆ ఫండమెంటల్ డ్యూటీ లేదు. మతం అనేది నీకు రైట్ అని చెప్పింది, నమ్ము నమ్మకపో, ఇట్స్ అ రైట్, బట్ యు హ్యావ్ అ డ్యూటీ. రైట్స్ గుర్తుంటే బాధ్యతలు గుర్తుండవా? రెస్పాన్సిబిలిటీ గుర్తుండదా? అసలు ఈ ప్రజల్ని ఈ మతంలో ఈ మూఢనమ్మకాలతోటి మోసపోయి ఇట్లా దాడులకు గురయ్యి లేదా మోసపోతున్న వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మత పెద్దలకు లేదా, ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా? కానీ వాళ్ళు మీరు అంటున్న మత పెద్దలు ఎవరు కూడా బయటకు రావాలి. బాధ్యత రాహిత్యము, వాళ్ళ బాధ్యత రాహిత్యం. మా పబ్బం గడిస్తే చాలు అనుకునే తప్ప ఇంకేముంది? ఒక మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల ప్రేమ, అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు.
సమాజ ప్రగతిని కాంక్షించే వాళ్ళు వస్తారు. సమాజం ఇంకా ముందుకు పోవాలి, మానవ సమూహం ఇంకా ముందుకు పోవాలి, అభివృద్ధి చెందాలి. అటు అభివృద్ధి అంటే సైంటిఫిక్ టెంపర్ ఏం చెప్తుంది? మానవ ప్రగతి మిగతా జీవజాతులు జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటూ ఒక ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాలని. ఉత్తమ టెక్నాలజీ పెరిగితే ఇదే టెక్నాలజీ మాదం, టెక్నాలజీ కాదు, ఆ టెక్నాలజీకి కారణమైన సైన్స్, దానికి మూలమైన సైంటిఫిక్ టెంపర్మెంట్. వాటి ద్వారా సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏం చెప్తుంది? నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీలైనంత నేచర్కి నష్టాన్ని ఎంత మినిమైజ్ చేయగలిగితే అంత మినిమైజ్ చేయాలి నష్టాన్ని. ఆ మినిమైజ్ చేసుకుంటూ నేచర్తో సామరస్యంగా ఉంటూ ఆ నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఉండే సైన్స్ ఏవైతే నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ మానవ జీవనాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి తోడ్పడుతుంది. సైంటిఫిక్ టెంపర్మెంట్ అది. దాన్ని క్వశ్చన్ చేయాలి, దేన్ని మూఢంగా నమ్మొద్దు, డోంట్ బిలీవ్ ఎనీథింగ్. అందుకే బుద్ధుడు అండి 2500 ఏళ్ల క్రితం చెప్పాడు, పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ, మహానుభావులు చెప్పారు, పెద్దోళ్ళు చెప్పారని కానీ, చివరకు నేను చెప్పింది కూడా మూఢంగా నమ్మకండి, విశ్వసించకండి. మీకే మీరు శోధించి తార్కిక ఆలోచనతో సత్యాన్ని అన్వేషించండి అని. యు హావ్ టు సెర్చ్ ఫర్ ద ట్రూత్. సత్యాన్ని సెర్చ్ చేయండి, అన్వేషించండి. ఎవరు చెప్పింది ఎందుకు నమ్మాలే? ఎస్, రమేష్ చెప్పిందాన్ని కూడా క్వశ్చన్ చేసి ట్రూత్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ సైన్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఎవరో చెప్పింది ఎందుకు నమ్మాలి? యు హావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని ప్రశ్నించి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రశ్నించంటే ఏదో ప్రశ్నే వదిలిపోవడం కాదు. యు హావ్ టు సెర్చ్ ఫర్ ద ఆన్సర్. ఆన్సర్ కోసం కూడా వెతకండి. ఎక్కడెక్కడ ఆన్సర్ దొరుకుతుందో అక్కడక్కడ వెతికినప్పుడు మాత్రమే ఒక ఉన్నతమైన సమాజం వైపు వెళ్తాం. ఈరోజు ఒకప్పుడు మానవ హక్కులు అంటేనే లేవు. పిల్లల్ని చాలా విపరీతంగా స్కూళ్ళకి వెళ్తే కూడా కొట్టేవాళ్ళు, కోదండాలు ఎక్కించేవాళ్ళు. మా చిన్నప్పుడు చూసినాం, ఒక గోడ కుర్చీలు వేసేవాళ్ళు. ఇవాళ ఏమనండి మీరు? కొన్ని దేశాల్లో కన్న బిడ్డల్ని కోప్పడితే కూడా నేరం జైల్లో పెడతారు. నా మధ్య నెదర్లాండ్స్లో ఏమనుకుంటా, మన ఇండియన్ పేరెంట్స్ అక్కడ పిల్లల్ని కోప్పడితే ఆ చట్టం అండి. ఈరోజు మానవ యొక్క మేధస్సు ఆలోచన పరిధి వికసిస్తూ ఉంది. మానవ హక్కులు, బాలల హక్కులు, మహిళల హక్కులు, ఇవన్నిటి గురించిన ఆలోచన పెరుగుతూ ఉంది. సో ఎట్లా ప్రతి మనిషిని గౌరవించాలి? మానవవాదం అంటుంది కదా, ప్రతి మనిషిని ఎలా గౌరవించాలి, ప్రతి మనిషికి హక్కులు ఉంటాయని ఎట్లా గుర్తించాలి? మనం దాని ఆధారంగా మానవుల యొక్క మేధో వికాసం జరిగేటట్టు ఎట్లా చేయాలి? దానికి కారణమైన సైంటిఫిక్ టెంపర్మెంట్ ప్రజల్లో ఎలా పెంచాలి? ఇది కదా జరగాలి. లేకపోతే అట్లా మోసాల బారిన పడ్డమే కదా మిగిలేదు. మోసాల బారిన పెట్టడము, లేకపోతే తోటి వాళ్ళ మీద దాడులు చేయడం, అంతకుమించి ఇంకేముంటుంది? అది అనేక పద్ధతుల్లో జరుగుతుంది దాడు. కాబట్టి ఈ ఉన్మాదాల్ని ఎంత క్రియేట్ చేయడం కాకుండా, మనము ఉన్మాదుల్ని తయారు చేయడం వైపు కాకుండా వైజ్ఞానిక మానవుల్ని తయారు చేయడం వైపు ఉంటే సమాజ ప్రగతి, మానవ ప్రగతి సాధ్యమవుతుంది. అది చెయ్యాలి. అది చేయని వాళ్ళు ఇగో ఇట్లాంటివి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా, నా దగ్గర ఆ శక్తి ఉంది ఈ శక్తి ఉంది, చూపెట్టు భయ్ ఏ శక్తి ఉంది చూపెట్టయ్యా వద్దన్నా. అయితే అఘోరి మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైతే ప్రళయాన్ని సృష్టిస్తా అనిందో ఆ రోజు మిమ్మల్ని పిలుస్తాను సార్. అయితే మరి రమ్మనండి, నా ముందు ప్రళయాన్ని సృష్టించమనండి, లేదా నన్నే ప్రళయాన్నిలోకి తోసేయమనండి ఆ శక్తులతో. ఒకటే ఒకటండి, ఎవరైనా ఎవరి మీద దాడి చేయాలన్నా ఎవరికి నష్టంగా భౌతికమైన దాడి చేయాలి తప్ప మీ శక్తులతోటి మీరు ఏదో చేస్తామని చెప్పడం అంతా పెద్ద మోసం, పెద్ద మోసం. అదే, అది ఏ శక్తిని ప్రయోగిస్తారో ప్రయోగించండి. ఎక్కడికి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రయోగించండి. లైవ్లో రండి, ఏ ఛానల్కి వస్తారో ఎక్కడ పెడతారో, లేకపోతే అందరం కలిసి ఓపెన్ పెట్టి చుట్టూ కెమెరాలు పెట్టి అందరి ముందు నన్ను దహనం చేస్తారా, నన్ను ఏం చేస్తారో చెయ్యండి. మీ శక్తులతో చేయగలిగిన వాళ్ళు చెయ్యండి. శక్తులతో మీకు చూడాలని ఉందా? అయ్యా అసలు శక్తి ఎలా ఉంటుంది తెలుసుకోవాలిగా. నేను ఛాలెంజ్, మొన్న ఒక ఆయన ఏదో దగ్గర పెట్టాడు కింద కామెంట్, వీడి ఇంట్లో అదేంది నిమ్మకాయలు అవన్నీ పెడితే తెలుసు, పెట్టమండి నిమ్మకాయలు పెడితే షర్బత్ చేసుకొని తాగుతాను నాకేమే. ఇప్పుడు చెప్తాను నేను, 4 బాటల దగ్గర నిమ్మకాయ పెడతాము, అదేంది ఎగ్స్ పెడతారు, లేకపోతే కోడిని పెడతారు, కొబ్బరికాయలు పెడతారు, వాటిని అడిగి పోగానే మన వాళ్ళు ఇట్లా పెట్టాను. మందు పాత్ర చూసినట్టే, బాంబు చూసినట్టే, అమ్మో అని అనకు తాడుతేమో ఏమైద్ది నేను చెప్తా. అడిగి పోయినప్పుడు నేను ఊరాల్లో చేస్తా, ఏంది రాండి నిమ్మకాయని మంచిగా కడుక్కొని మనం సైంటిఫిక్గా ఉండాలి కదా, శుభ్రత అనేది హైజీనిక్ అనేది. సో కడగాలి, నిమ్మకాయ వండాలి, రసం చేసుకోవాలి, తాగాలి, మంచిగా షర్బత్ అవుతుంది, ఎగ్ ఉంటుంది మంచిగా తీసుకొని కొట్టి ఆమ్లెట్ వేసుకోండి, కొబ్బరికాయ లోపల ఇంకా అసలు లోపలికి ఏం పోదు, మంచిగా కొట్టుకొని తినండి, నీళ్ళు తాగండి, కోడి బిర్యానీ చేసుకొని తింటాం, ఎన్నిసార్లు తినలేదండి ఏమవుతుంది? అరే ఇవి కూడా మనల్ని భయపెడితే అంత పిరికొల్లమా? అదే ఆదిమ కాలంలో మిగతా అడవుల్లో బ్రతికిన వాళ్ళు, ఈరోజు చంద్రమండలం మీద మనిషిని దింపి ఆ మంగారక గ్రహం మీద పంపాలనుకునే వాళ్ళు, వీటికి నిమ్మకాయకి ఈ కూడుకుడుకు భయపడకుండా పసుపు కుంకుమ భయపడకుండా ఎన్నాళ్ళు ఉంటాము?
వాళ్ళు ఏదో సాతాన్లు అని సాతాన్ అని భయపెడితే సైతాన్ అని భయపెడితే ఎన్నాళ్ళు భయపెట్టుకుంటుంటారు? భయపడకుండా పిల్లలాగా ఎన్నాళ్ళు బతుకుతారు? అది అందుకే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మీరు సైంటిఫిక్ టెంపర్తో ఎలా ఎదగాలి అనేది తెలియాలంటే స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర చదవండి. ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది సైంటిఫిక్ టెంపర్ అనేది, ఎంత ధైర్యాన్ని కరేజియస్గా ఉండే విధానం నేర్పుతుంది అనేది తెలుస్తుంది. ఆయనకి ఏం చెప్పారండి, 21 ఏళ్ళ వయసులో మోటార్ న్యూరాన్ డిసీజ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు 2-3 ఏళ్ళ కంటే మించి బతకరు అని చెప్పారు డాక్టర్. అప్పుడున్న పరిస్థితి అది. ఆయన సైన్స్ను ప్రేమించి యూనివర్స్ గురించిన రీసెర్చ్ చేయాలని తపన చెంది సైన్స్ను బాగా చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మాస్టర్స్ పూర్తి చేసుకొని రీసెర్చ్ చేసి సైంటిస్ట్గా అయ్యి ప్రొఫెసర్ అయ్యి యూనివర్సిటీలో ఆ టైంలోనే ఒకవైపు కాళ్ళు పడిపోతుంటే చేతులు పడిపోతుంటే శరీరంలో ఏ భాగం పనిచేయలేక తల కూడా తిప్పలేక ఇట్లా చక్రాల కుర్చీకి పరిమితమై తన మెదడును విశ్వాంతరంలోకి సారించి ఎన్ని పరిశోధనలు చేసి ఎన్ని అంశాలు కనిపెట్టి చెప్పాడు. ఈ మెదడు యొక్క పవర్ అది. మెదడుకు నువ్వెంత పదును పెడితే ఎంత ఆలోచించే విధానం చెప్తే, మళ్ళీ పవర్ అనగానే దానికి ఏదో ఎనర్జీ ఉంటే శక్తులు అవి కాదు, నువ్వు దాన్ని ఎంత పదును పెట్టి నీ ఆలోచన ఎంత పెంచుకుంటే ఈ ఆ శోధన పరిశోధన అనే ఒక మెథడ్ ఆఫ్ సైన్స్లోకి వెళ్తే సాధించగలరు. 21 ఏళ్ళకు 3 ఏళ్ళకు మించి బతకలేదు ఈ పరిస్థితి అంటే 73 ఏళ్ళకు పైన బతికాడు. సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది చూపెట్టండి మన పిల్లలకి. వీళ్ళు ఈ బాబాలు ఈ పాస్టర్లు ఈ దర్గాలు వీటి చుట్టూ తిప్పడం మానేయండి. ఆ తాయెత్తులు కట్టించుడు, ఈ కల్వరి ఆయిల్ దాపుడు, లేకపోతే వీళ్ళ చుట్టూ తిప్పి ఆ పూజలు చేసుడు, ఈ మంత్రాలు ఇవన్నీ మానేయండి. పిల్లలకి అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈసీఎల్ ప్రాంతం, డాక్టర్ ఏఎస్ రావు హైదరాబాద్ నగరానికి ఈసీఎల్ తీసుకొచ్చి భారతదేశం ఎలక్ట్రానిక్స్ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ సాధించి తన కాళ్ళ మీద తాను నిలబెట్టడమే కాకుండా ఈరోజు డిఫెన్స్ రంగంలో కానీ ప్రతి రంగంలో వాడే ఎలక్ట్రానిక్స్కి మూలం కారణమైన వాడు డాక్టర్ ఏఎస్ రావు. ఏఎస్ రావు ఎలా ఒక మారుమూల పల్లెలో వెస్ట్ గోదావరి జిల్లా మోగల్లులో పుట్టిన ఏఎస్ రావు, పేదరికంలో పుట్టిన ఏఎస్ రావు, చాలా కష్టాలు పడి తినడానికి తిండి లేక వారాలు చేసుకుంటూ బతికిన ఏఎస్ రావు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ఎట్లా వెళ్ళాడు? ఇక్కడికి వచ్చి భారతదేశం మొట్టమొదటి అప్సరా అణు రియాక్టర్ తయారు కావడంలో ఎంత ప్రధానమైన పాత్ర, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు తయారు చేయడంలో అది సక్సెస్ కావడంలో ఎంత పాత్ర పోషించాడు, ఈసీఎల్ నగరాన్ని హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చాడు, ఫస్ట్ కలర్ టీవీ భారతదేశంలో తయారైంది స్వదేశీ టెక్నాలజీతో విదేశం నుంచి దిగుమతి కాకుండా తయారైన ఈసీటీవీ అయితేమి, ఫస్ట్ కంప్యూటర్ భారత ఏదో హైటెక్ సిటీ వచ్చింది కంప్యూటర్ నేను దేశానికి పరిచయం చేసినాను వాళ్ళందరికీ, ఫస్ట్ కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది భారతదేశంలో తయారు చేసింది ఈసీఎల్ డాక్టర్ ఏఎస్ రావు. ఓకే, తెలియాలి కదా నేటి తరానికి ఎట్లా చేయొచ్చాడు. ఈరోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్ హైటెక్ సిటీలు ఇవి కాదు, ఎన్నో దశాబ్దాల క్రితమే ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్ ఈసీఐలో తయారు చేసి చూపెట్టాడు. ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అన్నీ అక్కడ తయారు. సో ఇట్లాంటి అనేక రకాల అంశాలని ఎట్లా మనం ఎదుగుతాం, వాళ్ళ జీవిత చరిత్ర చెప్పండి. ఒక మేడం కిరీ, ఒక ఐన్స్టీన్, ఒక సివి రామన్, ఒక జానకి అమ్మాలు, ఒక అన్నామణి, ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు పిల్లలకు చెప్పండి. ఎందుకు వీళ్ళ చుట్టూ తిప్పితే ఏమొస్తుంది మనకి? ఈ బాబాల చుట్టూ, సాముల చుట్టూ, ఆ పాస్టర్ల చుట్టూ, ఈ ముల్లాల చుట్టూ, ఆ దర్గాల దగ్గర ఉండే బాబాల చుట్టూ తిప్పితే ఏమొస్తుంది? మోసానికి గురవడం, పిరికొల్లలాగా తయారవడం, పిరికి పందాలు తయారవడం తప్ప ఇంకేమి రాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతిని మానసిక వైకల్యంలో పడిపోవడం తప్ప వాళ్ళ పని అంతే కదా, ఎర్రోళ్ళని తయారు చేసి రోడ్ల మీద తిప్పడమే. సో అలా మీ పిల్లల్ని అట్లా మానసిక వైకల్యం కలిగిన ఎర్రోళ్ళలాగా తయారు చేస్తారా మూఢనమ్మకాల్లో ఉంచి, లేకపోతే వైజ్ఞానిక ఆలోచనలతో వైజ్ఞానిక మానవులుగా ఎదిగేటట్టు చేసి ఒక ఉన్నతమైన మానవులుగా తీర్చిదిద్దుతారో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. సో ప్రజలందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలి, సైన్స్ ఎంత డెవలప్ అవుతుంది. సో పిల్లల్ని సైన్స్ చెప్పాలి, సైన్స్ నేర్పించాలి. ఒక ఫిజిక్స్ అంటే ఏంటి, లేకపోతే అసలు ప్రతి దానికి కూడా ఏంటంటే మతంతో మూఢనమ్మకాలతో ముడిపెట్టేది కాకుండా అసలు రియాలిటీ ఏంటి అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు జనరేషన్కి కూడా నేర్పించాలి. అండ్ మేము కూడా మీ నుంచి మేము కూడా కొంచెం నేర్చుకోవాలి. ప్రతిది కూడా ఏంటంటే భయంతో మూఢనమ్మకాలతో కాకుండా అసలు వాట్ ఈస్ దిస్ అనేది ముందు తెలుసుకోవాలి అనేది నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మా వాళ్ళకి కూడా. దాకా మనం వచ్చి చేసినందుకు బిగ్ టీవీకి మీకు కూడా థ్యాంక్స్ అండి. ఆ సైంటిఫిక్ టెంపర్ ఉన్నప్పుడు మాత్రమే సమాజ ప్రగతి, మానవ ప్రగతి సాధ్యమవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.